జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 300 కాపు సంఘాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దారిశెట్టి రాజేష్ సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక తెలంగాణ మంత్రులపై ఈడీ దాడులు నిర్వహించడం సిగ్గుచేటని, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించి నిజాయితీని నిరూపించుకున్నారని 300 కాపు సంఘం నాయకులు అన్నారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటనే ఉంటారని అన్నారు. మోడీ ప్రభుత్వంలో ఎంతో మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఎంతో మంది ఉండి కూడా వాళ్ళందరినీ ఏ రకమైనటువంటి ఈడీలు కానీ బోడీలు కానీ ఏమి చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వీళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురి చేసి ఇలా తెలంగాణ గవర్నమెంట్ ను పడగొట్టాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ నేను కేంద్ర గవర్నమెంట్ మోడీ గారు చెప్తా ఉన్నది. మోడీ గారు మీకు చెప్తా ఉన్నాం, మొన్ననే మునుగోడులో కూడా మంచి రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే మా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు 25% మునుగు కాపులు ఉండడం జరిగింది ఇక్కడ. దాంట్లో మా అన్న కమలాకర్ గారు మా మునుగు కాపుల కోసం ఎంతో తన కార్యశక్తులు కృషి చేసి మొన్నే మా అందరికీ హైదరాబాద్ లో కూడా బిల్డింగ్లు కూడా కట్టించడం జరిగింది. వారి సేయస్ కోసం వారికి ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మునుగు కాపులందరూ కూడా ఇక్కడికి రావడం ఖచ్చితంగా ఒకటైతారు. మీ అందరికి కోరికలను కూడా ఖాయమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నీవు నీ దగ్గర ఉన్నటువంటి బండి సంజయ్ కరీంనగర్లో గెలిపించడం కోసం మా కమలాకర్ గారి మీద లేని పోటీ ప్రయత్నులు అన్ని మా కమలాకర్ గారి యొక్క డెవలప్మెంట్ నువ్వు కోరవలేక ఆయన యొక్క విలువను తగ్గించాలని మీ యొక్క బండి సంజయ్ని గెలిపించాలని చూస్తున్నావు. కానీ మోడీ నీకు అట్లాంటి ఏ మాత్రం కూడా జరగని పని. అది కరీంనగర్ అంటేనే గంగుల కమలాకర్ అంటేనే కరీంనగర్. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేల పైన కానీ మంత్రుల పైన కానీ ఇలాంటి ఇంజనీలు పోటీలు నీకు ఈ దగ్గర ఉన్నటువంటి ఏ సంస్థలతోడైనా అని నువ్వు ఇబ్బంది చేయించుకున్నా మాకు ఒరిగేది ఏం లేదు, భయపడేది ఏం లేదు. 2 రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ ఈడీకి మా గంగుల కమలాకర్ గారు కూడా పూర్తిగా సహకరించడం జరుగుతూ ఉన్నది. వారు పూర్తిగా కూడా సహకరిస్తారు. వారి దగ్గర ఎటువంటి లోపాలు లేవు. వారు సదాగా బిజినెస్ మ్యాన్. ఆయన ఇప్పుడే కాదు, ఆయన కౌన్సిలర్ గా ఉన్నప్పటి నుంచి కూడా వారు క్యారెక్టర్ వ్యాపారం చేయడం జరుగుతూ ఉన్నది. గత 20-30 సంవత్సరాలుగా వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఎట్లాంటి భయపడే పని లేదు, భయపడే లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ బీజేపీ నాయకులు గారు ఒక్కటే చెప్తా ఉన్నాం, మీరు మా తెలంగాణ మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన ఇకనైనా దాడు లాపకపోతే ఖచ్చితంగా మీకు ఊళ్ళల్లో తిరగకుండా మిమ్మల్ని తోడి కట్టే టైం తెలంగాణ.